Una
రాజాది రాజుని స్తుతిస్తుంటే రోషం కలుగుతుందా? నా దేవుడు, నా రాజు, నా తండ్రి, నేను కలిగి ఉన్న తండ్రి గొప్ప రారాజుగా రాబోతున్నాడు. ప్రభువులకు ప్రభుడు ఉన్నా లేకున్నా, ఉన్నా నేనున్నా అని అనువాడను. ఉన్నా రానున్నా ఏకైక రాజు. ఏ రాజు కూడా చెప్పలేదండి మరలా నేను వస్తాను. అది చెప్పినది ఒక్కడే. ఎవరంటే మన యేసయ్య. తిరిగి వస్తున్నా, తిరిగి వస్తున్నా. సిద్ధంగా ఉండండి సంగమా, వధువా, సిద్ధంగా ఉండండి. పెళ్లి కుమారుడు వలె నేను వస్తున్నా. ఐమ్ కమింగ్ బ్యాక్. ఈరోజు మనతో ఉంటానని చెప్పిన దేవుడు మరలా తిరిగి రానున్న దేవుడు. ఎంతమంది ఇదే మొదటిసారి ఈ పాట వింటున్నారని చేతులెత్తారా? ఇప్పుడు వచ్చేస్తుంది కదండి, ఈసారి మీరే పాడబోతున్నారు. స్వరమెత్తి దేవాది దేవుడిని, రాజాది రాజుని. నిజంగా ఒక ఘనుడైన వ్యక్తి మన మధ్యలోకి వస్తే ఎంత ఘనంగా ఎంచుతాము. వి ట్రై టు ఇంప్రెస్ హిమ్ సో మచ్ కదండి. ఎవరైనా ఘనులైన వారు మొదటిగా మన స్థలము కానీ మన గృహం కానీ వస్తే అన్ని రీతులుగా మనము ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంటాము ఏమైనా ఫేవర్స్ కావాలంటే. ఈరోజు మనుషుడి వైపు అంతగా మనము గౌరవం చూపిస్తూ ఇంప్రెస్ చేయాలని ప్రయాసపడుతుంటే దేవాది దేవుడు ఇప్పుడే పాడుతున్నాం కదా, రాజాది రాజుని మనం ఇంకెంతగా ఆరాధించాలి, ఇంకెంతగా కొనియాడాలి, ఇంకెంతగా మనము పూర్ణ శక్తితోటి అస్సలు ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా ఫుల్ కాన్సన్ట్రేషన్ వర్షిప్. అలాంటి వారు ఇక్కడ ఉన్నారండి, ఉన్నారా? అలాంటి వారు ఉన్నారా? అయితే మీరు ఈ రెండో వచనము కలిసి మనమందరం కలిసి పాడదాం. So
ఉత్తర ప్రత్యుత్తరంగా వాక్యాన్ని చదువుకుందామండి. మీ బైబిల్స్ పాటు లేచి నిలబడి మనమందరం ఏక కంఠముతో ఏక స్వరముతో ఆయన వాక్యాన్ని ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. అపొస్తలైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 14